హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాదిరి ఛానల్ నేను మీ మాదిరి అయితే సండే అనేసి ఇంట్లో ఈ నూడిల్స్ అడిగారు సో నేనైతే ట్రై చేశానండి ఈ నూడిల్స్ టేస్ట్ అయితే అచ్చం మనం బయట ఎలా తింటాం బయట టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది దీనికైతే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను కొంచెం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను ఈ అల్ల మొక్కలు వెల్లుల్పాయి ముక్కలు కట్ చేసుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోని క్యాబేజీ కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో క్యాప్సికము అలాగే ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం కలుపుకుందాం ఇవైతే నేను వాటర్ లేకుండానే ప్లెయిన్ బాండీలో ఆయిల్ తోటి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఈ నూడిల్స్ మసాలా అనేది యాడ్ చేసేసుకున్నాను ఇందులోనే కారం కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫిజిటబుల్స్ అనేది కొంచెం మెత్తగైన తర్వాత ఈ టమోటా కెచప్ వేసుకున్నాను ఈ సోయా సాస్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేనైతే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుంటున్నాను అంటే స్పైసీ తగ్గట్టుగా వేసుకోవాలండి ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని నేను ఆల్రెడీ ఉడకపెట్టుకుని ఉంచుకున్న ఈ నూడిల్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇవైతే మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నామంటే అవి స్మాష్ అవ్వకుండా బాగొస్తాయి అనేసి నేను స్లోగా కలుపుతున్నానండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసి పెట్టుకునే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ప్యాన్ గార్నిష్ చేసేసుకున్నాను ఇంత అండి సింపుల్ సింపుల్గా క్విక్ అండ్ ఈజీలో అయిపోయే వెజిటబుల్ న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి మనం కావాలి అనుకుంటే దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఓన్లీ వెజిటబుల్స్ వేసి చేశాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్